మొత్తం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఒక విషాదకరమైన వార్త ఏమైనా ఉంది అంటే అది సైదాబాద్ విషయంలో అని చెప్పొచ్చు అయితే సైదాబాద్ రాజు కోసం ఏకంగా అధికారులు వెయ్యి మందికి పైగా రంగంలోకి దిగి రకరకాల విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు అయితే ఘటన జరిగిన రోజు తొమ్మిదో తారీఖు కానీ రాజు అనే వ్యక్తి రైలు పట్టాల మీద దొరికిన తేదీ పదహారవ తారీఖు అంటే దాదాపుగా వారం రోజుల పాటు రాజు ఏం చేశాడు అనే విషయం పైన ఇప్పుడు మళ్ళీ విచారణ చేపట్టారు దీనికి గల కారణం దీనిలో మరి ఇంకేదైనా మతలబు ఉందా అని తెలుసుకోవటం కోసం అయితే నిజానికి ఉప్పల్ నుంచి కూడా గన్పూర్ వెళ్ళడానికి చాలా దూరం అయితే కనబడుతుంది మరి ఈ వ్యక్తి ఎలా వెళ్ళాడు ఆటోలో వెళ్ళే అవకాశం ఉందా లేకపోతే బస్ ఎక్కాడా రైల్వే స్టేషన్ లో ఏమైనా బస్సు చేశాడా ఇలాంటి అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడ విషయం గనక చూసినట్టయితే అధికారులు గనక గమనించినట్టయితే ప్రతి చోట అంటే బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఆర్టీసీ బస్సుల దగ్గర కానీ విపరీతంగా నాకాబందీ పెట్టేశారు అసలు అతను తప్పించుకునే అవకాశమే లేదన్న విషయం స్పష్టమైపోయింది అయితే పోనీ ఒక పని చేద్దాం ఇక్కడ మనం కనుక చూసినట్టయితే రాజు అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఏడు రోజుల పాటు అతను చేయగలిగింది ఏమీ లేదు కానీ అతను గన్పూర్ చెట్ల పొదల్లో తాక్కున్నాడు అతని దగ్గర పద్దెనిమిది వందల రూపాయల దాకా ఉండాల్సింది కాస్త కేవలం అతన్ని చివర తన జేబులో అంటే ఆ ఒక్క జీవిగా పడి ఉన్న సమయంలో కేవలం పది రూపాయలు మాత్రమే అతని దగ్గర ఉంది అయితే దీని మీద పూర్తి స్థాయి విచారణ చేపడితే రాజు ఒక ఆటోలో ఎక్కువగా తిరిగినట్టు తెలుస్తుంది అయితే ఆ ఆటో నడిపే వ్యక్తికి కూడా ఇతను రాజు అని తెలియదు అయితే నిజంగానే అతను ఆటోలో వెళ్ళాడా లేకపోతే నడుచుకుంటూనే ఎక్కువసేపు గడిపాడా అసలు ఏ రకంగా ఆ మార్గంలోకి వెళ్ళాడు అనే విషయం పైన కూడా ఇప్పుడు అధికారంలో విపరీతంగా ఆర్హాలు తీస్తున్నారు అయితే అతను అసలు ఈ వారం రోజుల పాటు ఏం చేశాడు ఇంకా ఏదైనా చేయకూడని పనులు చేశాడా అనే విషయం మీద కూడా చాలా రకాల విచారణలు చేపడుతున్నారు అయితే నిజానికి రాజు వార్త విన్న ప్రతి ఒక్క తెలుగువాడు కూడా ఆనందంతో గుండె నిండిపోయేలాగా ఏడ్చాడని చెప్పచ్చు ఎందుకని అంటే సైదాబాద్కు సంబంధించిన చిన్నారి విషయం అంత దారుణమైంది కాబట్టి అయితే ఇటువంటి వ్యక్తికి ఇటువంటి నీచుడికి తగినంత శిక్ష పడింది అనుకుంటూ అందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేశారు మరొక వైపు భార్య తల్లి మాత్రం ఇదంతా కూడా అనుకుని చేసిన పనే అంటూ అధికారుల మీద నిందలు మోపుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు